రొద్దుటూరు ప్రజానికానికి శ్రీ మారుతి క్రాకర్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. మీ శ్రీ మారుతి క్రాకర్స్ ప్రొద్దుటూరు. శ్రీ మారుతి క్రాకర్స్ స్టాల్ నెంబర్ 1 మోడంబెల్లె బైపాస్ రోడ్ ప్రొద్దుటూరు. కడప జిల్లా బద్వేలులో ఈ నెల 30వ తారీఖు జరగబోయే ఉప ఎన్నికలలో భాగంగా ఈరోజు పోరుమామిల్లలో ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే శ్రీమతి ఆర్కే రోజా గారు పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో పోరుమామిల్ల ఎన్నికల ఇన్ఛార్జ్ రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాచమలు శివప్రసాద్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అభ్యర్థి సుధమ్మ గారి యొక్క ఫ్యాన్ గుర్తు పేరు మీద ఓటు వేసి వేయించి సుధమ్మ గారిని గెలిపించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని మీ అందరినీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మూడే మూడు విషయాలు మిత్రులారా, ఈ ఎన్నికకు సంబంధించి మూడే మూడు విషయాలు. ఒకటి, మన ప్రియతమ నేత వెంకట సుబ్బయ్య స్వర్గీయ గౌరవనీయులైన వెంకట సుబ్బయ్య గారి మరణానంతరం వారి భార్య సుధమ్మ గారు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. భర్తను కోల్పోయి పుట్టిన దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా ప్రజాసేవలో నిమగ్నం కావాలి, బద్దేలు నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో ఆమె ముందుకొస్తా ఉంది. ఆ సోదరుని మీరు అభిమానించాల్సిన బాధ్యత, ఆదరించాల్సిన బాధ్యత బద్దేలు నియోజకవర్గ ప్రజల పైన అందరి పైన ఉందని చెప్పి నా అభిప్రాయం. ముఖ్యంగా ప్రతి సోదరుకు కూడా సుధమ్మ గారిని ఆదరించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల వెల్లువ. ఈరోజు మేము బద్దేలు నియోజకవర్గానికి సంబంధించి పూర్వమల్ల మండల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ మండలంలో ప్రతి ఇంటికి తిరిగినాం. ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వెల్లువలో భాగంగా ప్రతి ఇంటికి 2 లక్షలు 3 లక్షలు 170 వేల రూపాయలు ఈ చొప్పున 28 నెలలకు ప్రతి ఇంటికి ఒక ఆసరా ఒక భరోసా అందింది. ఆ సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని అది అమలు కావాలన్నా తిరిగి మళ్ళీ కొనసాగించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనకు ఎప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మూడవది, మనకు పోటీ చేసిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పార్టీ. ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిందో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాలలో కాంగ్రెస్ పార్టీ చనిపోయింది. ఇంకొకటి భారతీయ జనతా పార్టీ, అది బద్దేలు నియోజకవర్గంలో కూడా వేసుకునే పార్టీ. ఒకటి స్వచ్ఛల పార్టీ, 2 పుట్టుకే లేని పార్టీ. ఈ పార్టీలు మనకే పోటీ చేస్తున్నాయన్న విషయాన్ని గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రాణగుట్టు పైన ఓటేసి గెలిపించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ